Hi friends, welcome to Batchelors vantalu ekkada 10 రూపాయ టేస్ట్లు. ఈ రోజు మన కోసం రొయ్యల పికిల్ చేయబోతున్నారు. ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. సో ఆంటీ గారు మీకు దొరకడం చాలా అంటే చాలా లక్కీ. అలాగే లైఫ్ లో నాలాంటి బ్యాచలర్ కి మంచి వైఫ్ రావాలని మీరు కోరుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచెస్ వంటలు ఇక్కడ 10 రూపాయ టేస్ట్లు. సో ఏంటి పక్కన ఆంటీ గారు ఉన్నారనుకున్నారా? ఏమి లేదు, రోజు రెగ్యులర్ గా నేను చేసుకుని తినే వంటలు బయటకు వెళ్ళి తింటున్నాను కదా, వీటన్నిటిలో కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఉషా ఆంటీ గారి దగ్గరికి నాన్ వెజ్ పికిల్స్ ఎలా తయారు చేస్తారో నేర్చుకోవడానికి వచ్చాను. సో ఉషా ఆంటీ గారు, ఈ ఆంటీ గారు నేను మా తేజ దగ్గరికి వెళ్ళినప్పుడు మా తేజ వాళ్ళు ఆపోజిట్ ఉంటారు. ఆంటీ గారు పికిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా చేస్తారు. ఆ రోజు నేను చికెన్ పికిల్ తిన్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఆంటీ గారి దగ్గరికి వచ్చాను. ఈ రోజు మన కోసం రొయ్యల పికిల్ చేయబోతున్నారు. సో ఆ రొయ్యల పికిల్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అలాగే ఆ రొయ్యల పికిల్ ఎలా చేస్తారా కానీ నేను చేసుకుంటాను. ఆంటీ గారు చేసే పికిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తే ఆంటీ గారు చేసిస్తారు. ఎవరైనా నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయినా నేను మీకు ఆంటీ గారి చేత పికిల్స్ రెడీ చేయించి మీకు పంపించేస్తాను. సూపర్ అంటే సూపర్గా పికిల్స్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఆంటీ గారు చేసేబోయే రొయ్యల పికిల్ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. హాయ్, బ్యాచిలర్స్ వంటలకి స్వాగతం. ఇవాళ మా వెంకట్ కోసం అని రొయ్యల పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చూపించేస్తాను, మీరు చూడండి. సో నేను ఆంటీ గారు నాకు పిక్కలు కావాలని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే రెడీ అని చెప్పేశారు. సో నాకైతే చాలాని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ రొయ్యల పిక్కలు ఎలా తయారు చేస్తారో వెళ్ళి చూసేద్దాం. చిటికలో రొయ్యల పచ్చడి తయారు చేసి చూపిస్తాను. చిటికలో కమాన్ వచ్చేయండి. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు, కేజీ రొయ్యలు ఇవి వలిచాక 400 grams వస్తాయి. ఇవి వీటిని మజ్జిగ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా నీట్గా కడిగేసుకుని తెల్లగా కడిగి బాయిల్ చేసుకున్న రొయ్యలు అనమాట ఇవి. ఇది ఆయిల్, ఇది 1/2 kg ఆయిల్, అల్లం పేస్ట్, ధనియాల పొడి, కారం, ఇది పచ్చడి కారం. ఇది మిరపకాయలు కొనుక్కుని మనం తొడాలు తీసేసి ఎండకు పెట్టి పట్టించుకుంటాం అనమాట. పచ్చడి కారం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా పట్టించుకుంటే. ఇది ఓన్లీ పచ్చళ్ళకి, కొన్ని నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం వాడుకుంటాం దీన్ని. కూరకి వేరే కారం పట్టించుకుంటాం, ధనియాల పొడి అవన్నీ వేసి చేసుకుంటాం అనమాట. గసగసాల పొడి, గరం మసాలా, కరివేపాకు కొంచెం పైన స్మెల్ కోసం అని చెప్పి అట్లా వేస్తాము, నిమ్మరసం, ఇది పసుపు, ఉప్పు. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇది వెనిగర్, ఇది కొంచెం వేసుకుంటే ప్రిజర్వేటివ్ అనమాట, ఒక 3-4 months వరకు పాడవకుండా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం వెనిగర్ వేస్తాం లైట్గా. రొయ్యల్ని ఇట్లా నీట్గా కడిగేసుకుని మజ్జిగ, ఉప్పు, కొంచెం పసుపు వేసి నీసు వాసన రాకుండా నీట్గా కడిగేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు పికిల్ చేసే ముందు మనం ముందు ఇట్లా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకోవాలి. పికిల్కైనా కర్రీకైనా ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఫ్రైకైనా ఫ్రైకైనా రొయ్యల్ని నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా పసుపు ఉప్పు, ఇప్పుడు పసుపు ఉప్పు వేద్దాము. 1/2 spoon అంతా మనం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు 1/2 spoon పసుపు వేసుకున్నాము. ఇందులో కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వస్తుంది అనమాట. వాటర్ ఇంకిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలంటారా? ఇంకిపోతే బాగుంటుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకుంటే మనం చిన్న జాలీతో ఇలా తీసుకుని అయినా వేయించేసుకోవచ్చు. ఉడికిపోయాక ఉడికిపోతే ఇంకొక 5 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. ప్రాన్స్ తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు. రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇంకెందుకు ఆ పికిల్ని ఎలా తయారు చేస్తా చూసేద్దాం. ఆంటీ గారు ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేడి చేసుకున్నామమ్మా, రొయ్యలు వేయించాలి కదా. బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలంట. కొంచెం ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత ఇవి దీనిలో ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అంటే డీప్ ఫ్రై చేస్తారా? డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేడైంది. సో ఆయిల్ బాగా వేడైంది, బాయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాన్స్ ని ఇందులో ఇందాక మనం పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుని రొయ్యల్ని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదు లేదు, ఇది చక్క గానుగలో పట్టించిన పల్లి ఆయిల్ వేస్తే దీనికి టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ. పికిల్స్ కి ఓన్లీ పల్లి ఆయిల్, లేదంటే పప్పు నూనె అని ఉంటుంది. రెండిట్లో ఏదైనా వేసుకోవాలి, నేను మాత్రం పల్లి నూనె వేసాను. సో పికిల్స్ కి చక్క గానుగల్లో తీసినటువంటి నూనె ఉంటుంది కదా, అది ఎటువంటి కల్తీ ఉండదు. మనం బయట ప్యాకెట్లు అవి వేస్తుంటాం, అవి కాకుండా చక్క గానుగలో నూనె వాడితే సూపర్ గా టేస్టీగా ఉంటాయంట పికిల్స్. సో చాలా కాలం నిల్వ కూడా ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అంటే? 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్. నేను 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అంటే మరి పచ్చళ్ళు ఎలా పెడతారో చూడండి. కొన్ని వందల కేజీల ప్యాకెట్లు ఇవి సింగపూర్, అమెరికా అలాంటివన్నీ పంపించా. ఫస్ట్ నేను ఇదే స్టార్ట్ చేసుకున్నాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో. అయ్యా, ఒక స్టార్ట్ స్వగృహ పెట్టాం అంటే సింగపూర్, మలేషియా, యూకే, యుఎస్ ప్రతి కంట్రీస్ కి పికప్ చేసి పంపించాలంట. అంటే చాలా పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం, అంటే పద్ధతిగా నేర్చుకోవాలి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మా పిల్లలకు పంపించాలి అని అడిగేవాళ్ళు. నాకు ఇది నేర్చుకున్నప్పుడు నా దగ్గర ఇది ఉంది అని తెలిసి నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. తన పేరు సీత. లేదు, ఇప్పుడు లేరు, కానీ వాళ్ళు ఉండే ప్లేస్ అది తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు వెళ్ళడం తగ్గిపోయింది. కానీ నేను చాలా ఆవిడకి మాత్రం చాలా కృతజ్ఞతగా ఉండాలి. నేను ఈ స్థాయిలో నిలబడ్డాను అంటే ఆవిడ వల్లే నేను ఇది. ఆవిడ చాలా హెల్ప్ చేశారు. ఆవిడ చాలా హెల్ప్ చేశారు నాకు. డీప్ ఫ్రై అయిపోయింది అమ్మా, ఇది తీసేస్తున్నాను బౌల్లోకి. సో రొయ్యలు బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి, సపరేట్ గా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇంకా గట్టిగా అయితే రొయ్యలు మనకు తినేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. అందుకని కరెక్ట్, ఇది కరెక్ట్ గా వచ్చింది అనమాట. ఇలా ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే రొయ్యల స్మెల్ అయితే నాకు భలే మంచి స్మెల్ వస్తుంది అండి గారు. పల్లి ఆయిల్లో వేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేస్తాం. సో రొయ్యలు పక్కన పెట్టుకొని ఇందులో డైరెక్ట్ అల్లం పేస్ట్, ఇది కొంచెం మీద పడుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ బ్రౌన్ కలర్కి వస్తుంది. ఇది కూడా మన రొయ్యల్లాగానే కొంచెం బ్రౌనిష్గా అవుతుంది. అప్పుడు దాంట్లో వాటర్ అంతా అయిపోతుంది కదా, ఓన్లీ అల్లము వెల్లుల్లి మాత్రమే దాంట్లో మిగులుతుంది. అప్పుడు మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఆరిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం మిగిలినవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. మీకు కలర్ చూసా ఎలా మారిందో? అవునవును, కలర్ అయితే చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. కరివేపాకు నేను స్మెల్ కోసం వేస్తున్నాను. కరివేపాకు స్మెల్ కోసం వేస్తున్నారు, కొంతమంది వేసుకోవట్లే కానీ మనం వేస్తుంది బాగుంటుంది వేసుకుంటే, అందుకని వేస్తుంది. వేగిపోయింది, ఇది కట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో అల్లం వేగిపోయింది బాగా. మనం టెంపరేచర్ అది వేడి ఉంటుంది కదా, కొంచెం తీసి పక్కన పెడదాము. దీని మీద పెట్టేసి ఇంకా మిగిలినవన్నీ కొంచెం ఆరనిచ్చి దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేయాలంటే గారు? కొంచెం ఒక్కొక్కటిగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసేసుకున్నాము. 1/2 స్పూన్ ఆవు పొడి, 1/2 స్పూన్ ఆవు పొడి, 1/2 స్పూను మెంతి పొడి, 1/2 స్పూను మెంతి పొడి. సో ఇవి మనకి మంచి అంటే ఊరగాయల్లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. పికిల్ కదా, ఇది వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుందని కొంచెం మంచి స్మెల్ వస్తుంటది. సో అలాగే ఇది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్, ఇది చిన్నది కదా నేను కొంచెం వేస్తాను. 3 టీ స్పూన్స్ ధనియాల పొడి, కారం వేసేద్దాము ఇప్పుడు. అలాగే ఇందులో కారం, టేబుల్ స్పూన్స్, 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశారు. కొంచెం కూడా మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు. అంటే ఇది మనం పట్టించిన కారం ఎక్కువ ఉంటుంది, పట్టించుకుని ఉంటుంది. కారం ఉంటేనే అది పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చప్పగా ఉంటే కొంచెం మనకి తినాలంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు, దాన్ని కొంచెం ఎక్కువ తక్కువ అనేది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తాం. ఓకే 4 స్పూన్లు కారానికి 2 స్పూన్లు ఉప్పు వేస్తాం. సాల్ట్ అందులో ఉంటుంది కదా మళ్ళీ ముక్కల్లో సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ చూసి మనం వేసుకోవచ్చు లాస్ట్లో. అలాగే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం. గరం మసాలా, గరం మసాలా 1.5 teaspoon. 1.5 అంటే గరం మసాలా మీరు ఏమేమి యాడ్ చేశారు ఇందులో? ఇది ఇలాచి, చెక్క, లవంగ, ఇవే రెగ్యులర్ గా, లవంగ, చిన్న జాపత్రి, ఒక అనాస పువ్వు, అలా అన్ని యాడ్ చేసి మేము కొట్టేసి ఇట్లా పెట్టుకుంటాము. అది మిక్సీ చేసుకుని అదే వాడతాము అన్నమాట మేము దీంట్లోకి. సో ఆంటీ గారు చెప్పారు కదా అవన్నీ యాడ్ చేసిన గరం మసాలా మంచి అరోమా, అంటే మంచి స్మెల్ వస్తుంది. మీకు అది కావాలంటే అది కూడా వేయడం నేను చెప్తాను. సో మీకు ఆ గరం మసాలా ఈసారి మళ్ళీ కామెంట్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ మసాలా కావాలన్నా నెక్స్ట్ ఆంటీ గారు చేస్తారు, మన వీడియోలో చూపించేస్తారు. ఇప్పుడు మనం గసాల పౌడర్, గసాల పొడి, గసగసాలు పౌడర్ చేసి పెట్టుకున్నాము ఒక 2 స్పూన్స్. గసగసాలు కూడా వేసుకున్నాం కదా మనం, పౌడర్స్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం రొయ్యలు కూడా ఇందులో వేసి కలిపేద్దాం. ఓకే సో ఇందులో ఇందాక మనం డ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కానీ యాడ్ చేశారు. సో ఇవి బాగా మిక్సింగ్ చేయాలండి కదా, మిక్స్ చేసేసుకుని కొంచెం ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేద్దాము. ఓకే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో పచ్చడికి కావాల్సిన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. అలాగే రొయ్యలు వేసి బాగా కలుపుతున్నారు. ఇది కాజు పౌడర్, ఇది కాజు పౌడర్, జీడిపప్పు మనం మిక్సీ పట్టుకుని ఒక 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్ గా ఉంటది అనమాట దీంట్లో. అందుకని నేను ఇది జీడిపప్పు కాజు పౌడర్. జీడిపప్పు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చా? మీకు అది కావాలనుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకే ఇంకా టేస్ట్ కోసం అని నేను యాడ్ చేశాను, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు దాన్ని. సో మొత్తానికైతే నాకైతే స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంకా ఇప్పుడే రొయ్యల పచ్చడి తినేయాలనిపిస్తుంది, కానీ కొంచెం పాగాలి కదా. ఇవి ఏమన్నా గింజలు పడినాయేమోనని నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు ఇలా టీ జాలీలో వేస్తున్నాను. సో టీ జాలీతో గింజలు లేకుండా ఒక 4 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. ఓకే 4 నిమ్మకాయలు యాడ్ చేసేస్తున్నాను. సో ఇందులో నిమ్మరసం యాడ్ చేస్తున్నారు. వేసి కలిపేసి పెడితే అది ప్రిజర్వేటివ్ కింద పనికి వస్తుంది అనమాట. సో ఇందులో నిమ్మరసం వేసుకొని ఇలా నీట్గా కలుపుతున్నారు. ఒక నిమిషం ఉంటే ఇదంతా లాగేస్తుంది, దగ్గరకు అయిపోతుంది చట్నీ. ఓకే పికిల్ ఆ మసాలాలన్నీ పట్టేసుకుంటుంది. అవునవును. పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి చాలు. 1 డ్రాప్ 2 డ్రాప్స్ అంతే. వెనిగరు ప్రిజర్వేటివ్ కోసం ఒక 1/2 స్పూన్ అంతా వెనిగర్ వేసుకోవచ్చు దీంట్లో. మీకు అవసరం లేదు అనుకుంటే, నిలవ అవసరం లేదు తినేస్తాము అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేదు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఒక 1/2 స్పూన్ అంత వెనిగర్ వేసుకుంటే నాన్ వెజ్ పికెల్ నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము. ఫైనల్ గా బౌల్లోకి వేస్తున్నారు. వావ్ రొయ్యల పికిల్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా నేను టేస్ట్ చేసేస్తా, ఎలా ఉందో చెప్పేస్తా. సో మొత్తానికి అయితే పికిల్ అయిపోయింది. వెంకట్ రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి నువ్వు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఇందాక నుంచి ఆంటీ గారు చేస్తుంటే స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది, అసలు నోరు అయితే ఊరిపోతుంది. రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిందంటే టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ ఎలా అనిపించింది వెంకట్ మామ? మొత్తానికి అయితే ఆంటీ గారు రొయ్యల పికిల్ అయితే రెడీ చేస్తారు, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. అంకుల్ మీరు ఇంత హ్యాపీగా ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారంటే కారణం ఏంటనుకున్నారా? ఆంటీ గారు చేసే వంటలు. సో ఆంటీ గారు మీకు దొరకడం చాలా అంటే చాలా లక్కీ. అలాగే లైఫ్ లో నాలాంటి బ్యాచలర్ కి మంచి వైఫ్ రావాలని మీరు కోరుకోండి. ఓకే ఓకేనా? సో ఓకే అంట, నాకేనా మంచి వైఫ్ వస్తుంది వంటలు చేసే వైఫ్. సో ఇంకెందుకు ఆంటీ గారు మీరు చేసిన రొయ్యల పికిల్ ఒకసారి మనం టేస్ట్ చేసేద్దాం. తేజదమ్మా నువ్వు కూడా, సో తేజ నువ్వు కానీ వచ్చేసి. ఆంటీ మీరు చేసిన పికిల్ పేరు పెట్టాలా? అంతేనా? సూపర్ గా చేస్తా. ఓకే సూపర్ ఉంది ఆంటీ, అన్ని సరిపోయాయి. వావ్ Okay. Thank you, Teja. Chala bagundi. Ante regular ga meer regular ga tinto untaru ga. Ekku chestam unda vantu baga chestundi. Baga chestara. Oh, ante ga aithe regular ga manchiga chestaru vantalu. Mana batches vantallo ee roju Usha Aarti garu chesina pickle aithe adbhutanga undi. So ee video chustunna meerandaru like cheyandi, share cheyandi, subscribe cheyandi. Please meer cheskuni tinnaka comment cheyandi. Meer cheskuni chudandi. Try చేసి నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్. సో చూసారు కదా ఉషా ఆంటీ గారు చేసిన రొయ్యల పచ్చడి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, బాయ్ బాయ్.